నమస్కారం. జిల్లా సమగ్ర వేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి సోమ పురుషోత్తం అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పురుషోత్తం గారు. నమస్కారం అండి. మహబూబాబాద్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. విదేశాల్లో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అధికార యంత్రాంగమును అప్రమత్తం చేసింది. విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో, పిహెచ్సిలలో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచారు. ఇంకా బూస్టర్ డోస్ తీసుకుని వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలని, ఆసుపత్రులలో కోవిడ్ టెస్ట్ కిట్లు, కోవిడ్ రోగుల సదుపాయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రకటించారు కదా, ఆ పర్యటన వివరాలు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి అధికారికంగా మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 12 నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పటికీ ఇప్పటికీ మహబూబాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా మంజూరు చేస్తున్నామని, మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల రూపాయలను మరో 3 మున్సిపాలిటీలైన తొర్రూరు, మరపెడ, దొర్నకల్ ఒక్కొక్క దానికి 25 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాలో తుది ఓటర్ల జాబితా వివరాలు చెప్పండి. ప్రతి సంవత్సరం జనవరి ఆరంభంలో ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, అడ్రస్ మార్పు లాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా రెడీ చేస్తారు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన 2 మండలాలతో కలిపి 18 మండలాలు 764 బూతుల్లో 618,650 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది, ఆ వివరాలు తెలపండి. 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 19 మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంకతో కలిసి మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభించారు. జిల్లాలోని 18 మండలాలు, 461 గ్రామాల్లో, 21 పిహెచ్సిలు, 173 సబ్ సెంటర్ల పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 38 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య బృందాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఇప్పటికే భర్తీ చేసి సిబ్బందికి శిక్షణ ఇచ్చి వివరాలు నమోదు చేసేందుకు 38 ట్యాబ్లను అందించారు. మహబూబాబాద్ జిల్లాలో 1వ విడత కంటి వెలుగు కార్యక్రమంలో 508,270 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దగ్గర చూపు సమస్యతో బాధపడుతున్న 36,000 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. దగ్గర దూరం చూపుతో బాధపడుతున్న 24,000 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందించారు. ఒక్కోటు టీంలో సుమారుగా 10 మంది పనిచేస్తారు. వీరికి కేటాయించిన వాహనంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు 400 మందికి తగ్గ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో అవసరమైన వారికి కళ్ళజోడు అందిస్తున్నారు. అయితే ఈసారి ప్రతి కళ్ళజోడుకు బార్ కోడ్ ను కేటాయించారు. ప్రతి బార్ కోడ్ లో పేషెంట్ వివరాలు, వైద్యులు సూచించిన వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. దీంతో ఒకరి కళ్ళజోడు మరొకరికి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. మహబూబాబాద్ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతివలే అగ్రభాగంలో ఉన్నారు కదా, ఆ వివరాలు ఏంటో చెప్పండి. ఆధునిక సమాజంలో మహిళలు ప్రతి విషయంలో దూసుకుపోతున్నారు. వ్యవసాయం, విద్యతో పాటు కష్టమైన పనుల్లోనూ ముందుంటున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ పురుషులకు సమానంగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతూ తమ కాళ్లపై తాము నిలబడుతూ కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పనుల్లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా పాల్గొంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 150,246 జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో పురుషులు 142,826 మంది ఉండగా మహిళలు 150,400 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే స్త్రీలు 8,200 మంది ఎక్కువగా ఉండడం గమనార్హం. 100 రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలు 843 ఉన్నాయి. డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు సుమారు 5,000 మంది జాతీయ ఉపాధి పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థిక తోడ్బాటు అందిస్తున్నారు. 4 మున్సిపాలిటీలు మహబూబాబాద్, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్ లో మినహా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకాలు, ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదండి మహబూబాబాద్ జిల్లా నుంచి సోమ పురుషోత్తం గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.